नमस्ते मेरे चूस्तुन्नार एवन टीवी इक बुलेटिन लोकी वेल्ते मन्यम जिल्ला सालूरु पट्टणंलो 13वा वार्डुलो प्रभुत्व उन्नत पाठशाल नूतन भवनानिकि निर्मिंचेंदुकु ప్రభుత్వం అంగీకరించింది. భవన నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పేడిక రాజనోదర విచ్చేసి భూమిపూజ చేశారు. మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని చేతల్లో చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వం పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. लक्ष्मी नारायण सावधान सावधान श्री लक्ष्मी नारायण सावधान కాబట్టి మనం ఏదైతే ప్రారంభించామో కేవలం ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మేము చేయము. కొబ్బరికాయలు కొట్టేసి వదిలేయడం గతంలో హాస్పిటల్కి ఏం చేశారో మీకు తెలుసు. అర్ధరాత్రి వచ్చేసి బోర్డు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళు. అటువంటి పనులు మనం చేయకూడదు. మనం కొబ్బరికాయ కొట్టాము, శంకుస్థాపన చేసే పని కూడా జరిగిపోవాలి. అదే నేను కోరుకుంటుంది. కాబట్టి ఎవరు చేసినా త్వరగా చేయండి. ఇంకా మీకు ఏమి కావాలో హెచ్ఎం గారు కావచ్చు, ఎంఏఓ గారు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా మీరు చెప్తావన్నీ చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఇందాక చెప్పాను, విద్యను ఆస్తిగా ఇవ్వాలనేది ఆయన కోరిక. తన మేనర్లు మేనకోడలు చదివించడమే తన బాధ్యత. ప్రతి అక్క కొడుకు ప్రతి చెల్లి కొడుకు తన మేనర్లు మేనకోడలుగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చదివించడమే బాధ్యత. మా గడప గడప కూడా ఎల్లిమంది అది ధరించిన ఎంతో నన్ను అభిమానంతో తీసుకొచ్చిన అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అలాగే మా పెద్దలకు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో మృతి చెందిన వరంగల్ జిల్లా యువకుడు రాకేష్ మృతదేహంతో భారీ ర్యాలీ చేపట్టారు. రాకేష్ మృతదేహం ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి నర్సంపేట వరకు ఈ అంతిమయాత్ర సాగింది. ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎస్పీ వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అడుగడుగున పోలీసు బలగాలు మోహరించాయి. అంతిమ యాత్రకు హాజరైన కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, నేతలు ఘన నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ పోలీస్ కాల్పులో మరణించిన దామెరా రాకేష్ మృతికి సంతాపంగా నర్సంపేట బంధుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తాయి. జనసంచారం లేకపోవడంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్టాండ్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. Thank you.
కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో పోలీస్ బందోబస్తు భారీ ఏర్పాట్లు చేశారు. అగ్నిపథకు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ గన్నవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లతో పాటు పలు ప్రధాన కూడలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారనే స్టేషన్లోకి అనుమతి ఇస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కదలికపై నిఘా ఉంచారు. మన్యం జిల్లా సాలూరు పట్టణం గల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనోదర. ఆసుపత్రిలో సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లోని యంత్రాల పనితీరును ఆరా తీశారు. రోగులకు మానవత్వం ప్రేమతత్వంతో ఆదరించాలని ఓపిక సహనం ఉండాలని రాజన్న ధర వైద్యులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశిత సమయంలో త్వరగా పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజా ప్రతినిధులు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్ కూడా సీహెచ్ ఉండేది, ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యాను. ఈ హాస్పిటల్ కూడా ఏరి హాస్పిటల్ అయింది. ఆ పేపర్లు కూడా అదే రాస్తున్నారు. అది డిప్యూటీ సీఎం హాస్పిటల్ అది లేదు, డిప్యూటీ సీఎం హాస్పిటల్ ఇది లేదు, అప్పుడు సీహెచ్ అయి కాదు, ఇప్పుడు ఏరి హాస్పిటల్ అయిపోయింది రాస్తున్నారు. ఇలా ఇది మాత్రం నేను మరి విజిలెన్స్ ఏసీపీకి నేనే చెప్తాను రైట్ చేయమని. అట్లా మీరు ఇబ్బంది అవుతారు తర్వాత. నేను ఎప్పుడు పట్టించుకోవడం లేదు. ఎవరికి వచ్చిన సహాయం చేస్తున్నారు, ఏమైనా మనిషి నర్సు వచ్చిన డాక్టర్ వచ్చిన సహాయం చేస్తున్నారు, మంచిగా వెళ్ళిపోతుంది తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టడం బాధపడడం లేదు. నేను నాగేందుకు నేనే విజిలెన్స్లకి ఏసీపీకి చెప్పితే వాళ్ళు వచ్చి సర్పంచ్ రైట్ చేస్తారు నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి. మీరే ఇబ్బంది అవుతారు. చాలా మంది రక్తహీనత వస్తారు సార్. గర్భిణీ ఇలా కడితే మీరు అనుకున్న డేట్కి ఇవ్వలేదు. ఏదైతే డేట్ మీరు ఇచ్చారో డేట్కి ఇవ్వలేదు. ఇలా కడితే డేట్కి ఇవ్వలేదు. మీరు అనుకున్న డేట్కి ఇవ్వలేదు. ఇలా నచ్చిన డేట్కి ఇవ్వలేరు. అది చెప్పండి మేము అన్ని చోట్ల బాగానే జరుగుతుంది. ఈ మధ్యకి చేస్తే ఆఫ్ చేస్తారండి. మీరే సొంతంగా కర్తమన్నారు, కర్తమని సొంతంగా కట్టుకోవచ్చు జరగదు. దీనికి డబ్బులు కూడా ఆపడం లేదు. ఇంకా జరిగితే ఇంత ముందు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇదని చెప్పి ఎక్కడ డబ్బులు మీకు ఆఫ్ చేయడం లేదు. ఈ హాస్పిటల్ బిల్లు పెట్టి సార్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రైతు భరోసా తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ శాఖ రెంటపల్లి సురేష్ డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులు వ్యవసాయం చేయడానికి పూర్తిగా నిరాకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం
రామకృష్ణ చూడండి అంటే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా ఏంటంటే దాంట్లో ఒక క్లారిటీ కోసం జనరల్ గా వెరిఫికేషన్ అంటే ఎక్కువ అమౌంట్ చేస్తారంటే మళ్ళీ ఒకసారి మమ్మల్ని క్లారిటీ రైతాంగం మాత్రం పూర్తిగా నష్టమైందండి. ఏ ప్రభుత్వం అయితే డాబుగా చెప్పుకుంటున్నారో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము, రైతులకు అండగా ఉంటామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఆ కేంద్రాలు పూర్తిగా బోగస్ కేంద్రాలుగా చేసిందండి. ఈరోజు అక్కడ జరుగుతున్న రాజకీయాలు అంత ఇంత కాదండి, కేవలం అధికార పార్టీ నాయకులకి అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈరోజు పంట నష్టం వస్తుంది. మరి రెవెన్యూ అధికారి అగ్రికల్చర్ అధికారి జాయింట్ యాక్షన్గా వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి పంట నష్టం నమోదు చేసుకోవాలండి. దాన్ని పూర్తిగా దాన్ని పక్కన పడేసి కేవలం విఏఏల ద్వారా మొత్తం నడిపిస్తున్నారండి. ఈ విఏఏలు అధికార పార్టీ నాయకుల కింద ఉంటారు, వీళ్ళు వాలంటీర్లు ఇచ్చిన లిస్టును పైకి పంపిస్తున్నారండి. ఈరోజు చూస్తున్న ప్రతి లిస్టులో కూడా వైసీపీ కార్యకర్తలు తప్ప మరి నిజంగా నష్టపోయిన రైతులకు మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదండి. కొన్ని ఊళ్ళల్లో చూస్తే సుబాబుల రైతులకి పంట నష్టం వేశారు. మరి నష్టపోయిన మిర్చి కానీ పత్తి కానీ నిజమైన నష్టపోయిన రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదండి. ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పనులు మాత్రం పూర్తిగా పక్కన పడేశారు. పూర్తిగా బోగస్ కేంద్రాలుగా వైసీపీ కార్యాలయాలుగా ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలు మారాయండి. అదేవిధంగా సహాయక మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సహాయక మండలిలో ఎవరున్నారండి? మొత్తం కూడా వైసీపీ వర్గాలే ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రతి నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మా పోరాటాన్ని మేము తీవ్రరూపం చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పంలో ద్విచక్ర వాహనాల దొంగలను అర్బన్ సిఐ శ్రీధర్ చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వీరి నుంచి 20 ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను రికవరీ చేశారు. కుప్పం మండలం రాగిమానుమిట్ట గ్రామానికి చెందిన అమానుల్లా కంగుంది పాలారు గ్రామానికి చెందిన అబుతాఫీర్ అనే యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈరోజు అనగా 17వ తారీఖు జూన్ 17వ తారీఖున కుప్పం సిఐన నేను నా సిబ్బంది శివకుమార్, తర్వాత స్పెషల్ కార్ట్ కాన్స్టేబుల్స్ విజిలాపురం క్రాస్ కుప్పం మండలంలో ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా అక్కడ అనుమానాస్పద ఇద్దరు వ్యక్తులు కనిపించడమైంది. వారిని విచారించగా వారి వద్ద ఒక స్టోలన్ ఆటో రిక్షా సుమారు ఒక 20 రోజుల కిందట మన కుప్పం ఎండిఓ ఆఫీస్ దగ్గర గల ఆటో స్టాండ్లో దొంగిలించబడింది. అదేవిధంగా కుప్పం పట్టణానికి చెందిన 2 మోటార్ సైకిల్ కూడా దొంగిలించబడినాయి. మొత్తం ఈ 3 వెహికల్స్తో పాటు ఇంకా 17 ద్విచక్ర వాహనాలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాము. వారి నూరు వచ్చి అమానుల్లా రాజమాన్యం పెట్టాము, అబుతాహిర్ కంగుంది ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం 17 ద్విచక్ర వాహనాలు చుట్టుపక్కల కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనం చేసినట్టు వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వేడో మెసేజెస్ పెట్టి వారు అక్కడ వాహనాలు పోయిన వాహనదారులు వస్తే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మొత్తం ఒక ఆటో, తర్వాత 20 మోటార్ సైకిల్, టోటల్ 20. మొత్తం ఈ దొంగలించబడిన ఈరోజు మనం స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 9 లక్షల వరకు ఉంది. చిత్తూరు జిల్లా పొంగనూరు ఆర్సీవై మెగా జాబ్ మేళా నిర్వహణకు అనుమతులు లేవని డీఎస్పీ గంగయ్య, ఎంఆర్ఓ వెంకట్రాయలు వెల్లడించారు. జాబ్ మేళాను రద్దు చేయనున్నట్లు తెలిపారు. జాబ్ మేళా నిర్వహిస్తున్న స్థలం హైకోర్టులో వివాదంలో ఉండటం, వివిధ రకాల కంపెనీల వివరాలు తెలియజేయకపోవడంతో జాబ్ మేళాను నిర్వహించకూడదన్నారు. రేపు అనగా 18/6/22 పొంగనూరు అర్బన్లో జరగబోయేటటువంటి ఆర్సీవై జాబ్ మేళాను, ఆ జాబ్ మేళాకు సంబంధించి ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, తర్వాత ఎంతమంది అభ్యర్థులు అటెండ్ అవుతున్నారు,
అనే విషయాలు పూర్తిగా చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషను పోలీసు వారి నుంచి కానీ లేదా రెవెన్యూ వారి నుంచి కానీ ఎలాంటి తీసుకోలేదు. ఎక్కడైతే ఈ జాబు మేళ జరుగుతుందో ఆ జాబు మేళ జరిగేటటువంటి ప్రదేశం కూడక హైకోర్టులో పెండింగ్ ఉంది. సో ఇన్ని పెట్టుకొని జాబు మేళ జరపడము ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఈ జాబు మేళ జరగడం లేదు, ఎలాంటి అనుమతులు లేవు, కాబట్టి జాబు మేళ రేపు జరగదు. సో ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గమనించి ఎవరు కూడా దయచేసి ఇక్కడికి రాకూడదని వారికి విన్నవించుకోవడమైనది. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎక్కువగా ప్రజలు గుమ్ము కుడితే 30 పోలీస్ యాక్ట్ వైలేట్ అవుతుంది. వైలేట్ అయినప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వడ్డాది రోడ్డు మరమ్మతులు చేయాలని యువకులు నిరసనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలోని వడ్డాది 4 రోడ్ల కూడలిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో స్థానిక యువకులు వడ్డాది జంక్షన్లో నీటిలో కూర్చొని నీటిని తొలగించాలని ధర్నా చేశారు. 4 రోడ్ల కూడలిలో యువకులు ధర్నా చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం తాజాగా 7.62 కోట్ల మేర ఆర్థిక సాయం చేసిందని ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయని ఆ కాఫీలను మీడియా సమావేశంలో అందజేశారు. 2020-21 సంవత్సరానికి టన్నుకు 207 రూపాయల చొప్పున చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. మంగళవారం నుంచి రైతులు బ్యాంకు ఖాతాలకు బకాయి నగదు జమ అవుతుందని చెప్పారు. తీయని కబురు, చల్లని కబురు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జీవో ఆర్టి నెంబర్ 108 ప్రకారం ఇప్పుడే జీవో రిలీజ్ చేశారు. 7.62 కోట్ల రూపాయలు గత సీజన్ది, మన సీజన్ కాక గత సీజన్ది పన్ను ఒక్కటికి 200 రూపాయలు ఉన్నది. ఏది చూద్దో ఆ 200 రూపాయలు బకాయి నిమిత్తం 7.62 కోట్ల రూపాయలు రైతు మీద భారం పడకుండా శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, చక్కెర కర్మాగార శాఖ మంత్రి అయినటువంటి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి రైతుల తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫైలు 2 సార్లు ఫైనాన్స్ నుంచి రిజెక్ట్ అయినా ఎంతో చొరవ చూపించినటువంటి సంబంధిత అధికారుల కోణం నాలుగొండ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చాలా ఒత్తిడి చేస్తే రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి, మిగిలిన ఫ్యాక్టరీకి అయితే ఇంతవరకు కూడా పేమెంట్ ఇంకా రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒత్తిడి మేరకు ఎంతో చొరవ చూపించి ఇప్పుడు మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేయడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఇప్పుడే 7.62 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి ప్రత్యేకంగా చోడవరం చక్కెర కర్మాగార రైతాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే 160 కోట్లు గత ప్రభుత్వం రైతులు నచ్చిన టోపీ పెట్టి 160 కోట్లు అప్పుల్లో ముంచి ఈ ఫ్యాక్టరీని అప్పుల్లో ముంచేసి వాళ్ళు 160 కోట్లు కూడా నెత్తి మీద భారం పెట్టి వెళ్ళిపోయారు. అలాంటిది 110 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక 160 కోట్లలో 110 కోట్లు అప్పు తీర్చాం. వడ్డీ భారం పడకుండా కేవలం రైతు బిడ్డ కాబట్టి రైతు గురించి తెలుసు కాబట్టి రైతు తరగ నాడి వేడి ఆయన తెలుసు కాబట్టి రైతు తరగ లేదు తడి అని ఆయనకి అర్థమైంది కాబట్టి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి
చోడవరం నియోజకవర్గం మడుగు నియోజకవర్గం ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడినట్టు ఏ నియోజకవర్గాలు ఉన్నాయా నియోజకవర్గ యావత్ రైతాంగం తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ జిల్లా మంత్రులైనటువంటి అమర్నాథ్ గారికి ముత్యాలయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. పోషక లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆర్ వరలక్ష్మి సూచించారు. కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అయ్యన్నపాలెంలో గల రైతు వేదిక భవనంలో జరిగిన సెక్టార్ పరిధిలో గల అంగన్వాడీల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్ ప్యాకెట్లను అన్ని రకాల పౌష్టికాహారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీసీపీఓ నిర్మల జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు త్యాగరాజు పాల్గొన్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ పై ఇటీవల ఫోన్ సంభాషణ కలకలం రేపిందన్నారు. ఈ నేపథ్యంలో అభియోగాలతో కార్మిక సంఘం నాయకుడిని ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిలర్ తప్పించిందన్నారు. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీగా ఉన్న నాయకులను యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కలిసి ఎక్కడ లేదు ఇటువంటి సమన్వయం. మేము 11 ఏరియాలలో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యూనియన్ రెండు కలిసి ఇక్కడ చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో పనిచేస్తాం. రాజమౌళి గారు అంతకుముందు నేను బాగా క్లోజ్గా మానిటర్ చేసేవాడిని. మన ఊళ్ళు కూడా లేదు ఇటువంటి సమన్వయం. సో కాంగ్రెస్ వాళ్ళు ప్రతి వారు అట్లాగే యూనియన్ ఇప్పుడు ఏదైతే సెక్రటరీలు ఉన్నారో అందరూ మరి కన్నయ్య వాళ్ళ బృందం మరి మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సెంట్రల్ మా ఎస్పీ మహబూబ్ గారు
వారికి సహాయపడి త్వరలో ఒక జనరల్ బాడీ తీసి దాంట్లో మంచి చక్కటి కంపెనీ వేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజు నుంచి డాక్టర్ గారి నాయకత్వంలో కార్మిక సేవలో అందరూ కూడా కావాలని మిమ్మల్ని అందరినీ వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక అభియోగం వచ్చింది, వారు ఫోన్ వారి సంభాషణను ఫోన్ ట్యాప్ చేసి దానివల్ల వారి మీద కంపెనీ ఎన్క్వైరీ మొదలుపెట్టడం, విజిలెన్స్ ఎన్క్వైరీ మొదలుపెట్టడం. సరే, అది ప్రెస్లో రావటం, ఏదైతే సోషల్ మీడియాలో రావటం యూనియన్కి బాగా పెద్ద దెబ్బను భావించాం. మేము మా సెంట్రల్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నిన్ననే మా సెంట్రల్ కౌన్సిల్ వాళ్ళు ఉందని కూడా కొత్తగూడెంలో కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని నన్ను సింగరేణి కోల్ మైన్స్ లేబర్ నుండి ఐఎన్టీసి జనరల్ సెక్రటరీగా ఈ ప్రాంతంలో ఈ నాలుగు ఏరియాలో ఉన్న యూనియన్ బలోపేతాన్ని కూర్చి చేయవలసిందిగా నాకు చెప్పినారు. సరే, ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు కనుక వారిని పక్కన పెట్టేసి మా యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం. కర్నూలు జిల్లా కొసిగి తిమ్మప్ప కొండల్లో పులులు సంచరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపై గొర్రెలు కోతులపై దాడి చేస్తున్నాయని, పగటివేళ కొండల్లో దాక్కొని రాత్రివేళ సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రాత్రివేళ స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయం దొర్లచావిడి సమీపంలో పులి ప్రత్యక్షం అవ్వడంతో గ్రామస్తులు భయాందోళనలకు కేకలు వేశారు. బాణసంచ కాల్చుతూ తలదాచుకుందామని చెబుతున్నారు. రాత్రివేళల్లో కొండల్లో నుంచి కిందికి దిగివచ్చి గొర్రెలు కుక్కలు పందులపై దాడి చేసి ఎత్తుకెళ్తుందన్నారు. అటవీశాఖ అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని వీరు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి పులులను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. ఏబి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నారండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.